kukunin ba kaya? Yehovah Nissi Jayadwajam Yesu Raksame Mavijayam. మొదట అరిశారు, తర్వాత ఏడ్చారు, మూడోది ఏం చేస్తారంట? సణుతున్నారు. కష్టం వస్తే ఇస్రాయేలీలకి, బాధ వస్తే ఇస్రాయేలీలకి మొదట అరిశారు, రెండు ఏడ్చారు, మూడు సణిగారు. నువ్వు ఈ మూడు చేస్తున్నావా? ఏడుస్తున్నావా? అరుస్తున్నావా? ఏడుస్తున్నావా? లేకపోతే సణుక్కు గొణుక్కుంటున్నావా? సణుగుడు గొణుగుడు గొణుగుడు గొడుగుడు గొడుగు. ఒక స్థలానికి వెళ్ళాను నేను ప్రార్థనకి. ప్రార్థనకి వెళ్ళేటప్పటికి అక్కడ కొంతమంది కూర్చున్నారు. కూర్చునేటప్పటికి నేను ప్రభుతో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు? నా కోసమే చెప్పామనుకుంటారు. మన పార్టీ వాళ్ళు అనుకోండి, మన పార్టీ వాళ్ళు అనుకోండి ఏమనుకుంటారండి? ఆ దేవుడు మాటలు ఇవన్నీ అనుకుంటారు. లేకపోతే లెక్క చేయరు. మనకు కొంచెం వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు అనుకోండి ఏం చెప్తారండి? అదుగో నా కోసమే చెప్పారు, అదిగో ఇది నా కోసమే, 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 ఇవన్నీ నా కోసమే, నా కోసమే ఈరోజు వాక్యం అంతా అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సరే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా అసలు వాళ్ళ వాళ్ళ కోసమే అనుకుని ఏడుస్తారు కాబట్టి మొదట వాళ్ళు అరుస్తారు, తర్వాత ఏడుస్తారు, తర్వాత సణుక్కుంటారు. మరి ఏం చేయను ప్రభువా అన్నాను. చెప్పనా మా అన్నాను. దేవుడు అన్నాడు, దేవుడు అన్నాడు, వాళ్ళను చూసి చెప్పకు, వాళ్ళు చూసి చెప్పకు, వాళ్ళు చూసి చెప్పకు, వాళ్ళు నీ మాట వినరు. ఒకవేళ నువ్వు చెప్పినా వాళ్ళు నీ మాట వినరు. వాళ్ళ హృదయము వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు నీ మాట వినరు, చెప్పకు అన్నారు. సరే ఇప్పుడు ఇలా కూర్చున్నారు మీరంతా, మీలో ఇద్దరికి చెప్పకుండా ఉండడం కుదురుతుందా? చెప్పండి, చెప్పకుండా ఉండడం కుదరదు కదా. కానీ ప్రభు అలా అన్నాడు, వాళ్ళకి చెప్పకన్నాడు. నేను నా పని చేసుకుని వచ్చేసాను, దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సండి? వాళ్ళు ఏమనుకుంటారు సండి? సణుక్కుంటా ఉంటారు. ఇదిగో ఇది మనకైనా, ఇది నాకైనా, ఇది నా విషయమైనా, ఇది నా గురించి అని చెప్పబడింది అని. నిజమే, చాలా స్థలాల్లో ఏదైనా ఒక విషయాన్ని ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఖండించి దేవుని వాక్యం చేత బుద్ధి చెప్తున్నారనుకోకుండా వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా సణుక్కోవడం వల్ల ఆత్మీయ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి, ఆత్మీయ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. ఒకటి, సేవకుడు చెప్పకుండా వాళ్ళు నోరు మోస్తారు సంఘంలో. ఎందుకంటే ఒకటి రెండు సార్లు అందేసరికి మూడోసారి ఏం చేస్తాడు సేవకుడు? ఎందుకు వచ్చిన కర్మ అర్థమానం, వాళ్ళు నాళ్ళ నోట్లో నేను పడుతున్నాను అని ఆ విషయాన్ని అలా పక్క తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి అవసరమైంది ఆ వాక్యం, అయినా సరే చెప్పకూడదు వాళ్ళ కోసం. ఇప్పుడు దొంగతనాలు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, అసలు ఆ దొంగతనం టాపికే చెప్పకూడదు. నేను దేవుడు చెప్పమన్నా చెప్పకూడదు. అబద్ధికులు ఉన్నారనుకోండి వాళ్ళ గురించి చెప్పకూడదు. మోసగాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ గురించి చెప్పకూడదు. కల్పనా కథల కోసం మరి ఏం చెప్పాలి?
ఐదు రొట్టెలు రెండు చేపలు, ఐదు రొట్టెలు రెండు చేపలు, ఇదే చెప్పుకెళ్ళాలి నేను. వాళ్ళు సంఘంలో ఉండడం వల్ల దేవుని ఆత్మ కూడా ఆటంకమే, దేవుని ఆత్మ కూడా ఆటంకమే. వాక్యం చెప్పేదానికి అడ్డం అడ్డం, ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఆ విషయాన్ని తీసుకోలేరు. అలా తీసుకున్నవాడు ఏం చేస్తాడు సరే, పశ్చాత్తాప పడతాడు, గుండెలు బాదుకుంటాడు, నా ప్రభువా, నా దేవా, నా యేసయ్యా, ఇప్పటికే నేను ఘోరమైన తప్పిదం చేశాను ప్రభువా అని అనుకుంటాడు. కనుక అతనికి చెప్పిన మళ్ళీ అతడు అతని మనస్సుని ఇంకా సరిచేసుకోవడానికి ఇష్టపడతాడే తప్ప అతడు మాత్రము తిరిగి ఏం చేయడండి, సనుక్కునే స్థితి అతనిలో ఉండదు, అతనిలో ఉండదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ లేఖనము చూస్తే వాళ్ళు సనుక్కుంటున్నారు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి. ఆ సర్వ సమాజము, ఆ సర్వ సమాజము, అయ్యో అయ్యో, ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఐగుప్తులో మేమేమి ఎందుకు చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు ఎందుకు చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చాను. నాలుగోది ఏం చేస్తున్నారు, శాపనార్థాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. నాలుగోది ఏం చేస్తున్నారండి, వాళ్ళకి వాళ్ళే శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. నేను సత్తే నీకు గొడవ ఉండదు, నేను చచ్చిపోతే నీ పీడ విరగడైపోతుంది, నేను చచ్చిపోతే మీ ఇంట్లో ఎవరికి మన ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏమనుకుంటూ ఉంటారు, శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. మొదట ఏం చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, మొదట అరుస్తారు, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న నోరు పెట్టుకుని అరుస్తారు. రెండవది అది గెలవదు, ఎందుకంటే అది మంచి పోటాటం కాదు కదా, గెలుపు రాదు. రెండవది ఏం చేస్తారు, గట్టిగా ఏడుస్తారు, ఏడ్చినప్పుడు కూడా గెలవరు, ఎందుకది అది మంచి ఏడుపు కాదని అందరికీ తెలుసు. రెండోది ఏడుపు. మూడోది ఏం చేస్తారు, సణుక్కుంటారు, ఇక అస్తమానం టార్గెట్ చేసి వాళ్ళ గురించి అస్తమానం సణుక్కుంటూ ఉంటారు. నాలుగోది ఏం చేస్తారండి, శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు భక్తి తప్పిన వాడి మార్గం చూసారు ఎలా ఉందో, భక్తి తప్పిన వాడి మార్గం చూసారు ఎలా ఉందో. ఇది నా టాపిక్ కాదు, ఇది నేను చెప్పాలనుకుంటున్న అంశం కాదు, భక్తి కాని వాళ్ళు చేసే పని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న వాక్య అంశానికి వద్దాం, చూద్దాం. నెహెమియా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమియా గ్రంథం మొదటి అధ్యాయం మూడో వాక్యం. వారు చెరపట్టబడిన వారిలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, శేషించిన వారు ఆ దేశములో బహుగా, ఆ దేశములో బహుగా శ్రమను, శ్రమను నిందను పొందుచున్నారు, నిందను పొందుచున్నారు. మరియు మరియు యెరూషలేము యొక్క, యెరూషలేము యొక్క ప్రాకారము, ప్రాకారము పడద్రోయబడినది, పడద్రోయబడినది, దాని గుమ్మములను, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడిన, అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి, నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, ఏం చేశాడంట, వాళ్ళు ఏడిచారు, ఈయన ఏడిచాడు. వాళ్ళ ఏడుపుకి ఈయన ఏడుపుకి తేడా ఏంటో మీరు అర్థం చేసుకోండి. సమస్య తెలిసింది, దేవునికి స్తోత్రం. ఆయనకి ఏమైంది, సమస్య ఏంటో తెలిసింది. ఒక సమస్య విన్నాడు, ఒక భయంకరమైన విషయాన్ని విన్నాడు. వినేటప్పటికి ఏం చేశాడంట, వాళ్ళు ఏం చేశారు ఒకసారి చెప్పండి, మొదట రెండు మూడు నాలుగు, ఇంకా బౌలు చేశారులేండి తర్వాత చెప్తాను, ఇంకా అందుకే మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పి ఆ నాలుగే చెప్పాను. ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి, ఇంకా మిగతాయి బౌలు బౌలు చేస్తారు వాళ్ళు, బట్టలు చింపుకోవడం అవసరమైతే ఎదురు బట్టలు చింపేయడం, అక్కడ ఉంటే ప్యాడ ఉందని కూడా తీసి అది అవతల ముఖాన్ని కొట్టడం, ఏంటి ఇంకా బాగా ఉంటే కాలు అందరూ రాసుకోవడం, ఇవన్నీ చేస్తారు. అది భక్తి విడిచిన వాడి మార్గాలు అవన్నీ, ఏంటండి భక్తి విడిచిన వాడి మార్గాలు, వాడికే వ్యక్తిస్తంగా ఉంటాయి, వాడికే వ్యక్తిస్తంగా ఉంటాయండి, వాడికే కష్టంగా ఉంటాయి, వాడికే ఇబ్బందిగా ఉంటాయి, వాడికే బాధగా ఉంటాయి, వాళ్ళకే వేదన 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 వేదన. ఎందుకంటే భక్తి విడిచిపోయినప్పుడు అంతే అలాగే చేస్తారు. ఇప్పుడు నెహెమియా దగ్గరికి వచ్చాం, భక్తి కలిగిన వాడు, విశ్వాసి, మంచి ప్రార్థనపరుడు కదా, ఈయన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ఈయన కూడా ఏం చేశాడంటే ఫస్ట్ పని సెటిల్ అయిపోయాడంట, కూర్చుండిపోయాడంట, కదలలేకపోతున్నాడంట, జీవోత్సవం అయిపోయాడంట. తన హృదయంలోకి వేదన వచ్చేసింది, బాధ వచ్చేసింది, బాధ వచ్చేసి అక్కడ దిగ్గుమని కూర్చుండిపోయి ఏం చేశాడంట, ఏడుస్తున్నాడంట.
ఏడుస్తున్నాడట. ఏడ్చి కూర్చుని ఏడ్చి అక్కడ కూర్చుని ఏడ్చి ఇక్కడ కూర్చుని ఏడ్చి అక్కడ ఏడుపు అక్కడ ఏడుపు. శరీరానుసారమైన ఏడుపు, శరీరానుసారమైన కార్యం అది. వాళ్ళు జయము చూడలేకపోయారు. ఇది ఆత్మానుసారమైన ఏడుపు. దీంట్లో నెహెమియా జయము చూడబోతున్నాడు. దేనికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇస్కియా ఏడ్చినట్లు నేను ఏడుతున్నాను, నా ప్రార్థన నా ఏడుపు కూడా దేవుడు చూస్తాడని నువ్వు అనుకున్నావు అనుకో, అక్కడ ఏడుపు కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి? అక్కడ ఏడుపు కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా నెరవేరాలి. అక్కడ ఏడుపు నెరవేరిందా? అక్కడ ఏడ్చిన దాన్ని బట్టి జయం చూశారా వాళ్ళు? చూడలేదు. మీలో చాలామంది అనుకోవచ్చు, నేను ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా గట్టిగా ఏడుస్తున్నాను, నేను ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నాకే జయం ఇస్తాడు అని అనుకుంటున్నారు. లేదు లేదు, అది ఎన్నటికీ జరగదు. దేవుడు అన్యాయస్థుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఖచ్చితంగా తనకు ప్రార్థన చేయు వారికి సహాయం చేసేవాడై ఉన్నాడు. కానీ న్యాయము తప్పి ఆయన ఏ పనిని ఆయన చేసే దేవుడు కాదు. న్యాయం తప్పి ఏ పనిని చేసే దేవుడు కాదు. నెహెమియా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏం చేశాడంట? కూర్చుని ఏడుస్తూ ఏం చేశాడు చూద్దాం ఒకసారి. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట. దుఃఖపడినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఉపవాసం ఉన్నాడంట. లైన్ ఎలా తిరిగిందో చూడండి. ఇంకా అక్కడి నుంచి మారిపోయింది కదండి. ఒక్క ఏడుపు దగ్గరే ఇద్దరు సరిపడ్డారు. అక్కడి నుంచి టర్న్ తీసుకున్నాడు ఈయన ఇటు వెళ్ళిపోయాడు. ఏమండి, ఒక సమస్య వచ్చింది. లోతేమో సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు, అబ్రహాం ఏమో వాగ్దాన దేశం వెళ్ళిపోయాడు. అంటే ఒక టర్న్, ఒక పరిస్థితి వచ్చేటప్పుడు విశ్వాసి ఇలా తిరిగిపోతాడో అవిశ్వాసి ఇలా తిరిగిపోతాడు, మారిపోద్ది దారి. ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు? ఈ కేకలేస్తారు పక్కనటండి. ఏడ్చారు, తర్వాత ఏం చేశారు వెంటనే? సణుగుతున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? శాపనార్థాలు పెట్టుకున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి, ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశారంట? ఉపవాసం చేశాడంట. దిక్కిక నీవే, చక్కగా రావే, దిక్కు నీవే. మిక్కిలి మ్రోక్కేదా నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. దిక్కు నువ్వే, ఇంకో దిక్కు లేదు ప్రభువా. ఏం చేసేది? నాకు వేరే మార్గం లేదు ప్రభువా. నిన్నేం చేసేది? నాకు ఏడుపు వస్తుంది, నా గుండె అంతా ఏడుపుతో నిండిపోయింది ప్రభా, నేనేం చేసేది? దైవజనుడు అంటున్నాడు, దిక్కిక నీవే ప్రభా, రా నాయన నా దగ్గరికి, నీకే మొక్కుతాను, నీ పాదాలే పట్టుకుంటాను, నీ పాదాలు పట్టుకునే బతిమాలుతాను ప్రభా, నాకు వేరే దిక్కు లేదు ప్రభా, నాకు వేరే దిక్కు లేదు నాయన, నాకు వేరే దిక్కు అంటూ ఏది లేదు ప్రభా, నిన్నే మొక్కుతాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఆయన ఏం చేస్తున్నాడు? వెంటనే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆయన దేవుడి పాదాల దగ్గర విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడంట. విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా ప్రజలను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక్కొక్కరోజు ఒక్కొక్కరోజు ఉపవాసం జరుగుతున్నప్పుడు మీ ముఖాలు అండి, మీ ముఖాలు ఒకవేళ కొంచెం బాధగా నీరసంగా అనిపించవచ్చు, కానీ ఈ ఉపవాసము తర్వాత మీ ముఖాలన్నీ నవ్వుతాయి, మీ ముఖాలన్నీ నవ్వుతాయి. ఒక గొప్ప సాక్ష్యం, ఒక గొప్ప జయం దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే మనం న్యాయంగా పోరాడుతున్న పోరాటం, మనకు రావాల్సిన హక్కులు దేవుణ్ణి అడుగుతున్నాం, ఆయన్ని బతిమాలుతున్నాం. ప్రభా మాకు చేయండి ప్రభా, ప్రభా మీరు మాకు పక్షంగా కృప చూపించండి ప్రభా, ప్రభా మా పక్షంగా జాలి చేసుకోండి ప్రభా అని మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుతున్నాం.
ఇప్పుడు ఈయన కూడా అడుగుతున్నాడు, ఈయన కూడా ఉపవాసం ఉండి అడుగుతున్నాడు, అయ్యా నీకే బాధ లేదు కదా, నీకే కష్టం లేదు కదా, నీకే ఇబ్బంది లేదు కదా, నువ్వెందుకు ఉపవాసం చేస్తున్నావు? విజ్ఞాపన చేయడానికి, అంటే వేరే వాళ్ళ కోసము నేను ప్రార్థన చేయడానికి. మన కోసం మనం చేసుకునేది ప్రార్థన, మనం వేరే వారి కోసం వేరే వారి కొరకు మనం చేసేది విజ్ఞాపన, అంటే ఎడతెగకుండా చేసేది. చెప్తానే ఉండడం. ఎవరి కోసం చెప్తున్నావు ప్రభా నువ్వు? నెహెమ్యా, నువ్వు, నేను బాగానే ఉన్నాను కానీ నా పితరులుండు పట్టణం నాశనమైపోయింది, నా అన్నదమ్ములున్న ప్రాంతం నాశనమైపోయింది, నా కుటుంబాల్లో కష్టము ఇబ్బంది అక్కడ నేను గమనిస్తున్నాను, కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చేతి చూపించండి. స్తోత్రం, హల్లెలూయా. మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాసానికంటే ముందు ఏంటి చెప్పను, ముఖ్యమైనది ఏంటి తెలుసా, మీ మనస్సు నిలుపుకోవాలి. మీ మనస్సు నిలుపుకోవాలి, తినకుండా నిలుపుకోవాలి, పని చేయకుండా నిలుపుకోవాలి. ఇలాంటప్పుడే మంచి ఆఫర్లు వస్తాయి మనకి. పని చేసేవాళ్ళు ఉంటారు కదండి మగవాళ్ళు, వాళ్ళకి మంచి మంచి పనులు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యి బాబోయ్, ఈరోజు పని మానేస్తే 10,000 పోతుంది, 20,000 పోతుంది, 5,000 పోతుంది అనుకుంటారు కదండి. ఇలాంటప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి అండి, మనసుని నిలుపుకోవాలి. ఇలాంటప్పుడు ఏయో గుర్తొస్తూ ఉంటాయి, మనసుని ఏం చేసుకోవాలి, నిలుపుకోవాలి. స్త్రీలు కూడా అంతే. ఇక్కడ కూర్చుంటే పిల్లవాడు అన్నం తినడో లేదో వెనకాల ఓ ముద్ద పెట్టేసి వచ్చేస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు, మనసు నిలుపుకోవాలి. పిల్లోడు కాఫీ తాగాడో లేదో, పిల్లకే 2 ముద్దలు పెట్టేసి వచ్చి అప్పుడు వాకి వింటే బాగుంటుందేమో, మనస్సు కొద్దిగా నిలుపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు నిలుపుకోవాలి. ఈ మిగతా విషయాలకు అలా ఆలోచించుకోండి, పర్వాలేదు. దేవుడి దగ్గరికి వచ్చి అలా ఆలోచించక్కర్లా, భయం ఏమీ లేదు. దేవుడి దగ్గర కూర్చొని మనం అలా ఆలోచించక్కర్లేదు, భయం ఏమీ లేదు. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం నిదానంగానే కూర్చోవచ్చు, మనం దాని గురించి ఆతురపడిపోవలసిన పనే లేదు, కలవరపడపోవలసిన పనే లేదు, గంభీరంగా ఏడవలసిన పని కూడా లేదు. మనస్సు నిలుపుకొని మనం దేవుని దగ్గర కూర్చోవాలి. అలా కూర్చొని మనం దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలన్నమాట. ఈయన గారు కూర్చుని ఏడుస్త ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, నా ప్రజలను విడిపించిన ఆయన, నా ప్రజలను విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ తన కొన్ని మాటలు అంటున్నట్లు మనం చూస్తున్నాము. నడిచేవాడిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి, నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము, నీ దాసులను ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించు అని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. ఎంత గొప్పడు ప్రభా, నువ్వు ఎంత గొప్ప తండ్రివి నాయన, నువ్వు ఎంత మహోన్నతుడివి ప్రభా. ఇలా రావట్లేదు దేవుడి దగ్గరికి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, నువ్వే గనక సత్యం గల దేవుడు అయితే ఈ రాత్రికి మా పిల్లోడికి ఉద్యోగం వచ్చేయాలి. ఏమన్నారండి, దేవుడి దగ్గరికి వచ్చే విధానం మారిపోయింది. కొంతమంది అన్నారు వత్తానం జరుగుతుంది అంటారా మీ ప్రార్థనకి. గవర్నమెంట్ ఉద్యోగాలు నా జేబులో ఉన్నాయి, మీకు లెక్కటేసి తీసిచ్చేస్తాను. మొన్న 2 రోజుల క్రితం ఒక ఆమాట, పాస్టర్ గారు వస్తున్నానండి మరి అవుతుందంటారా అన్నాడు. ఏంటమ్మా అన్నాను, పిల్లోడి గవర్నమెంట్ పోస్ట్ కోసం, పోస్టీ కోసం రెడీ చేస్తాం, మరి 1-2 రోజులు వస్తాను, మరి వచ్చేద్దంటారు ఉద్యోగం అన్నాడు. నా జేబులో ఉన్నాయి ఉద్యోగాలు, నా జేబులో ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు. పెళ్లి కొలుకు నా జేబులో ఉన్నారా, పెళ్లి కూతురు నా జేబులో ఉన్నారా, లేరు కదా. ఇలా ఉంటారు మనసు, అవుద్దంటారా వస్తానంటే, వస్తానంటే అవుద్దంటారా, ఏ జేబులో ఉండవు, దేవుడి దగ్గర ఉంటాయి. దేవుణ్ణి వేడుకోవడానికి రావాలి ఇక్కడికి. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుణ్ణి వేడుకోవడానికి రావాలి ఇక్కడికి. నీ స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ స్థితిని మార్చడానికి దేవుణ్ణి వేడుకోవడానికి రావాలి ఇక్కడికి. ఆమేన్. అలా వేడుకొని దేవుడి దగ్గర బతిమాలుకున్నప్పుడు దేవుడు ఈ రాత్రి సహాయం చేయొచ్చు.
ఇప్పుడే నువ్వు ఇలా ప్రార్థన చేస్తుండగానే దేవుడు సహాయం చేయొచ్చు. ఈ గంటలోనే దేవుడు అద్భుతం చేయొచ్చు. అది ఆయన చేతుల్లో ఉంది, అది ఆయన చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. అది దేవుడి చేతుల్లో ఉంది, దేవునికి స్తోత్రం. అది దేవుడి దగ్గర ఉంది, అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. దేవుడు చేయగలడు. ఒక గంటలోనా? 10 నిమిషాల్లో చేయొచ్చు, 15 నిమిషాల్లో చేయొచ్చు, 10 రోజుల దాకా చేయకపోవచ్చు. అది నా చేతుల్లో లేదు, అది దేవుడి చేతుల్లో ఉంది. అది దేవుడు చేయగలడు, నేను చేయలేను. దేవుడి దగ్గరికి వచ్చేవాడు దేవుడికి పరీక్ష పెట్టకూడదు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు గొప్పవాడివి నాయన, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు భయంకరుడు ప్రభా, నీ యందు భయభక్తులు నిలిపిన వారికి నువ్వు సహాయం చేసే దేవుడివై ఉన్నావు, నీ నిబంధనను వాడి ఎడల స్థిరపరిచే దేవుడివై ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నీ నిబంధనను స్థిరపరుస్తావు. ఎవరైతే నీ మీద మనస్సు నిలుపుకున్నారో, ఎవరైతే మంచి మనస్సుతో నీ దగ్గరకు వచ్చారో, ఎవరైతే నీ దగ్గరకు వచ్చి తమను తాము తగ్గించుకున్నారో, వాళ్ళకి నువ్వు సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈరోజు మన వాళ్ళు అలా చేయట్లా, అలా చేయట్లేదండి. ఆ ఎంత దమ్ముకుంటే ఏముందండి, 3 సంవత్సరాలు అయింది ఏం జరిగింది, 30 సంవత్సరాలు అయింది ఏం జరిగింది అని అడుగుతున్నారు. మన ఒక ఆయన అడుగుతున్నాడంట, రాత్రి సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు, అన్నయ్య అన్నయ్య మా వాళ్ళు అందరూ నేను నన్ను ఏమంటున్నారు సార్, ఎరా నువ్వు యేసుప్రభు నమ్ము తర్వాత చెరువులు కొన్నావా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పొలాలు కొన్నావా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇళ్ళు కొన్నావా, లారీలు కొన్నావా, ఏం కొన్నావా అని అడుగుతున్నారు అన్నయ్య. నేను దేవుడు నమ్ముకుంటే మరి ఎందుకు వెళ్ళావా దేవుళ్ళకి అని అడుగుతున్నారు అన్నయ్య. అప్పుడు నేను అన్నాను, మనశ్శాంతి, మనశ్శాంతిని భూవుళ్ళంతా కొనుక్కున్నానని చెప్పండి. హల్లెలూయా. ఆడు నీకు నీతో మాట్లాడి తాగేసినాడు అన్నాడు అన్నారు కదా, పరిశుద్ధ జీవితాన్ని కొనుక్కున్నానని చెప్పండి. ఆడు తాగుపోతే మాట్లాడుతున్నాడు వీడితో, ఒరే బాబు నీకున్న ఆ పరిస్థితి, ఆ బలహీనత నా దగ్గర లేదు, నేను దేవుని కోసం నిలబడగలిగాను అని చెప్పాలి. ఇంకా అడుగుతారు, ఇంకా ఏం కొనుక్కున్నారు అని వాడిని అన్న. నువ్వు తినటానికి నీకు దగ్గర తిండి ఉండదు, కానీ కడుపులో మాత్రం ఏముండదు, నీకు ఆరోగ్యం ఉండదు. నేను ఆరోగ్యాన్ని కొనుక్కున్నాను దేవుడి దగ్గర అని చెప్పండి. హల్లెలూయా. దీర్ఘాయుష్ను, దీవెనను, సుఖజీవనముతో గడుపు సంవత్సరాలను దేవుడు నాకు ఇస్తాడని చెప్పండి. దేవుడి దగ్గరికి వస్తే 10 రూపాయ లేకపోతే పావలావో రూపాయ వచ్చేసిందని సంతోషపడిపోకండి. అసలైన శాశ్వతమైనవి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని దేవుణ్ణి స్తుతించండి. నువ్వు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళ ఎడల నీ నిబంధనను స్థిరపరిచే దేవుడవై ఉన్నావు ప్రభా అని ప్రార్థన చేస్తూ కొన్ని మాట్లాడుతున్నాడు. చదువుతాం. నీ చెవి యొగ్గి, నీ నేత్రములు తెరచి, నీ సన్నిధిని దివారాత్రము, నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము, నీకు విరోధముగా పాపము చేసి. చాలు చాలు, అక్కడ దాకా ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాడు. మొదటిది ఆయన విజ్ఞాపన, ఆయన ప్రార్థన, ఆయన స్తుతి ఆ లైన్లో కనబడతా ఉంది. రెండోది వాళ్ళు ఏం చేశారో ఆ పాపాన్ని గురించి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నువ్వు పాపం చేసి ఒప్పుకోగలుగుతున్నావా చెప్పండి, ఒకసారి చదవండి ఒకసారి. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. మేము తప్పు చేయలేదు అన్నారు ఒకటే మాట, మేము తప్పు చేయలేదు అంటున్నారు, ఒప్పుకోవట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటారు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవాలి, కానీ ఇద్దరు ఒప్పుకోరు, కొట్టుకు సత్తా ఉంటారని. లాస్ట్కి ఏమవుతుంది? ఏమవుతుంది, జీవితం అంతా నాశనం అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవాలి. నువ్వు ఎందుకు కొట్టావంటే అతనేమంటాడండి, కొట్టడానికి ఒక కారణం ఉందని కారణం చెప్తాడు, దానికి ఈ అమ్మాయి ఇంకో కారణం చెప్తుంది, దీనికి ఇంకో కారణం, ఇలా 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 కారణాలు ఉంటాయి తప్ప ప్రశాంతత ఉండదు. దేవునికి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత మంచి అధ్యాయం ప్రభువా, ఎంత మంచి ప్రార్థన ప్రభువా, ఎంత అద్భుతమైన తలంపు నాయన. యేసు, ఈ గ్రంథమందు మీరు పెట్టి ఉంచారు. హల్లెలూయా.
జీవాధిపతి శివాధిపతి శివాధిపతి సహాయం చేయండి, సహాయం చేయండి నాయన. మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు, మీరు మాకు తెలియచెప్పిన విషయాన్ని బట్టి వందనాలు, మీరు మాకు జ్ఞాపకం చేసిన వివరణను బట్టి వందనాలు. ప్రభా సహాయం చేయండి, ప్రభా నీ ఆత్మను పంపండి, శక్తివంతమైన అభిషేకాన్ని కురుమరించండి. హల్లెలూయా.